ఇక్కడ ముగ్గురు ఎంపీలు వచ్చారు, కనక మేడల గారు, జయదేవు, రామ్మోహన్ గారు. నలుగురు ఉన్నారు, నలుగురు సమానంగా పోట్లాడారు. ఇప్పుడు ముగ్గురయ్యారు. కానీ అందరూ అనుకునేవాళ్ళు ఏమనంటే, పార్లమెంట్లో వాళ్ళు ఎంతమంది మంది ఉండొచ్చనే కానీ మహిమ కలిగినటువంటి ఎంపీలు వీళ్ళు ముగ్గురే, ఈ ముగ్గురు చాలు, ఈ పార్లమెంట్ అంతా సరిపోతుందని. అపోజిషన్ వాళ్ళందరూ కూడాను వాళ్ళు ముగ్గురుండి పార్లమెంట్ని అలా శాసిస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని అరుచుకోవడాలు కూడా జరిగినాయని నాకు వినికిడి. ఆ విధంగా ముగ్గురు చేశారు. మన సీనియర్ నేత కనక మేడల గారు పెద్దవారుగా ఉండి వీళ్ళని గైడ్ చేస్తూ చాలా బాగా నడిపినందుకు వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా నా జీవితం, నా పుట్టుక, నా పాలిటిక్స్ అన్నీ కూడా కాంగ్రెస్లోనే జరిగాయి. నేను పుట్టిందే కాంగ్రెస్ కుటుంబంలో. మా నాన్నగారు కాంగ్రెస్సు, నేను కాంగ్రెస్సు. అదేవిధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్. మేమందరం ఒకే దీనిపైన నడిచాము. కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నీతి నియమాలతో పెరిగినటువంటి కుటుంబం మాది. తర్వాత జయదేవు కాంగ్రెస్లో సీటు కోసం ప్రయత్నించి ఆ సీటు రాకపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి, అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని డిసైడ్ చేశాము, జయదేవ్ ఏమో పాలిటిక్స్లో ఇంట్రెస్ట్, ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పి నిర్ణయం చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి వాటిలోకంతా కూడాను ఇది సినిమా కాదు, వీళ్ళు చేద్దండి, నెమ్మదిగా వినండి. ఆ విధంగా కుటుంబం అంతా కూర్చొని నిర్ణయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సరైన నాయకుడు అని మాకు అనిపించింది. అందుకే జయదేవుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆదరణ చూపారు. నేను మొట్టమొదటిసారి తెలుగుదేశంలోకి అడుగుపెట్టిందే జయదేవ్ కోసం. జయదేవ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో, మరి జయదేవ్ చేతులు పెట్టి వీడిని మేము ఎంతో ముచ్చటగా పెంచుకున్నాము. పాలిస్ట్ లేకొచ్చేది జయదేవ్ నాకు ఇష్టం లేదు, అయినా కానీ వస్తానంటున్నాడు కాబట్టి మీ చేతుల్లో పెట్టాను, మీరే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది హైదరాబాద్లో. ఆ రోజు నుంచి ఎంపీ సీటు కావాలని జయదేవ్ ట్రై చేస్తూ ఉంటే గుంటూరు బాగుంటుందని జయదేవే కోరుకున్నాడు, గుంటూరులో నేను ఉంటానని. ఎందుకంటే ఎన్జీ రంగా గారి ఫాలోవరు, ఎన్జీ రంగా గారు మాకు చాలా, మా కుటుంబానికే ఒక పెద్ద ఆదర్శనీయుడు కాబట్టి ఆయన నడిచిన బాటలో నడిస్తేనే బాగుంటుందని చెప్పి ఎన్జీ రంగా గారి చోటులో గుంటూరు కావాలని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, గుంటూరుకి జయదేవుని తీసుకొని మేము వచ్చాం. వేల మంది జనాలు వచ్చి మమ్మల్ని ఎంతో ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ గుంటూరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా చాలామంది రావడం జరిగింది. ఆ రోజు నేను అడిగాను, అమ్మా నా కొడుకు జయదేవు, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే ఆదరించాలని చెప్పి కూడా అడగటం జరిగింది. అదేవిధంగా అందరూ బాగా ఆదరించి అక్కును చేర్చుకొని గుంటూరు వాసులందరూ కూడా ఎంతో ఆత్మీయంగా జయదేవ్ను ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక బిడ్డలాగా ఆదరించడం జరిగింది. ఈరోజు కూడా జయదేవ్ను మా బిడ్డ అని చెప్పి అంటున్నారు అందరూ కూడాను. మరీ ముఖ్యంగా మహిళలందరూ అందరూ జయదేవ్ మా బాబు, మా పిల్లాడు అని చెప్పి ఈ రెండు రోజుల నుంచి నేను ఇంటి దగ్గర ఉంటే వచ్చి అందరూ ఏడుపులు, అమ్మ ఆ రోజు మా బిడ్డను తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నావు అని